హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను సాహిత్య రెడ్డి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. లాస్ట్ వీడియోలో నేను ఎనీ నెంబర్ మల్టిపుల్ విత్ 9's పార్ట్ 1ని పోస్ట్ చేశాను. ఇప్పుడు నేను పార్ట్ 2 పోస్ట్ చేస్తున్నాను. పార్ట్ 1 చూడలేని వాళ్ళు డిస్క్రిప్షన్లో పెట్టిన పార్ట్ 1 లింక్ని చూడండి. అది చూసాక ఈ పార్ట్ 2ని చూడండి. ఒకసారి పార్ట్ 1లో చెప్పుకున్న సమ్స్ని ఒకసారి చెప్తున్నాను. త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఇంటూ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్. ఇప్పుడు ఒకసారి సమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. త్రీ ఫైవ్ ఫోర్ టూని 1గా వేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న నెంబర్లోంచి మైనస్ 1 చేసేస్తే మనకి 1 వచ్చింది. ఇప్పుడు 9 మైనస్ 3 6, 9 మైనస్ 5 4, 9 మైనస్ 4 5. మనం 9ని ఎంత అనుకున్నాం? 10. కాబట్టి 10 మైనస్ 2 8. ఈ విధంగా మనకు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు పార్ట్ 2 ఏంటంటే, ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ ఇంటూ నైన్ 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 నైన్. ఇప్పుడు పార్ట్ 2లోని పైన నెంబర్స్ తక్కువ, కింద ఉన్న నెంబర్స్ ఎక్కువ, ఇవి ఎలా చేయాలో చూద్దాం. మనకి కింద ఉన్న నెంబర్స్ ఎక్కువ కాబట్టి పైన నెంబర్స్ తక్కువ. ఇప్పుడు 9 పైన ఏమీ లేదు, అంటే 0 ఉన్నట్టు. ఎగ్జాంపుల్, ఇప్పుడు 76 ఉంది. 76కి ముందున 0 పెడితే నో వాల్యూ, అంటే 76 ఆన్సర్. కానీ 76కి ఆఫ్టర్ 0 పెడితే 760 అవుతుంది. అప్పుడు వాల్యూ పెరుగుతుంది నెంబర్కి ఆఫ్టర్ పెడితే. ఇప్పుడు మనము ఈ నెంబర్కి బిఫోర్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు 0 వేసుకునే వేసుకోకపోయినా పర్వాలేదు. ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ మైనస్ 1 ఫోర్, నైన్ మైనస్ 0 9, నైన్ మైనస్ 4 5, నైన్ మైనస్ 3 6, నైన్ మైనస్ 6 3, నైన్ ఏమనుకున్నాం? 10. 10 మైనస్ 5 5. ఈ విధంగా ఆన్సర్ వచ్చింది. మీకు డౌట్ ఉంటే మీరు క్యాల్కులేటర్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ మెథడ్లోని ఇంకొక సమ్ని, ఇంకొక ఎగ్జాంపుల్ని చెప్తున్నాను. 5 2 4 ఇంటూ 9 9 9 9 9. ఇప్పుడు 9's పైన ఏమీ లేదంటే మనం ఏమున్నది అనుకుంటున్నాం? 0. ఇప్పుడు 5 2 3 4 ఉంది కాబట్టి మైనస్ 1 3, 9 మైనస్ 0 9, 9 మైనస్ 0 9, 9 మైనస్ 5 4, 9 మైనస్ 2 7, 9ని 10 అనుకున్నాం. 10 మైనస్ 4 6. విధంగా మీరు రోజు ఇలాంటి సమ్స్ని ప్రాక్టీస్ అవుతారని నేను అనుకుంటున్నాను. నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ని మీరు ప్రాక్టీస్ అవ్వడానికి ఇస్తున్నాను. ఈ సమ్స్ని మీరు ప్రాక్టీస్ అవ్వండి. వచ్చిన ఆన్సర్స్ని మీరు డిస్క్రిప్షన్లో పెట్టండి. కామెంట్స్లో పెట్టండి.
3542 4372599999 6329999 ఈ సమ్స్ నేను ఇచ్చాను కదా, మీరు ఈ సమ్స్ చేసి ఆన్సర్ని ఏ ఆన్సర్ బి ఆన్సర్ సి ఆన్సర్ అని పెట్టి నాకు కామెంట్లో పెట్టండి. ఈ విధంగా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.